హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్య మస్తు తెలుగు వీడియోస్కి స్వాగతం. నేనైతే చాలా బాగున్నాను, మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తే. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము టమోటా కూర, టమాటా బఠానీ కూర అన్నమాట. టమాటాతో ఎలా చేయాలో మనం ఈజీగా టైం లేనప్పుడు చేసుకునే విధంగా చూపిస్తాను, పాన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్ కానీ పాన్లో కానీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూను రెండు స్పూనుల దాకా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. హాఫ్ కిలో అర కేజీ టమోటాలు తీసుకున్నాను అన్నమాట. ఇట్లా చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ పాన్లో వేసేసుకున్నాను. తర్వాత గ్రీన్ పీసెస్ అండి, బఠానీలు, పచ్చ బఠానీలు తెలుసు కదా, అవి ఫస్ట్ నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా వేసుకోవాలి. మీకు సరిపడినన్ని వేసుకోండి. ఇలా వేసేసుకొని దాంట్లో కొంచెము ఉప్పు, సరిపడినంత ఉప్పు కూడా మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ దాకా కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా కలబెట్టుకోవాలి. అన్నీ కలిసేదాకా బాగా కలబెట్టుకొని వాటర్ ఏమీ వేయక్కర్లేదండి, ఎందుకంటే టమాటాల్లో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి మనమేమీ ఇంకా నీళ్లు వేయక్కర్లేదు. ఇంకా మనం ఏం చేయాలంటే మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ కనుక వస్తే బాగా ఉడికిద్దండి, టమోటాలు అన్నీ బాగా ఉడుకుతాయి. 4 విజిల్స్ వచ్చాయి, ఇప్పుడు మనం మూత తీసి చూద్దామన్నమాట. చూసారు కదా ఎట్లా బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని చిన్న మంట పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకొని మనకి స్మాషర్ ఉంటుంది కదా అండి, స్మాషర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని టమోటాలు బట్టికి మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. చిన్నగా స్మాష్ చేసుకోవాలి, చిన్నగా ఒత్తుకోవాలన్నమాట. మళ్ళీ బఠానీలు అవి నలిగిపోకుండా మనం టమాటాలు బట్టికే బాగా ఒత్తుకోవాలి. గుజ్జు వస్తుంది అన్నమాట, అప్పుడు మనకు టేస్ట్ ఉంటుంది తినడానికి కూడా. ఇట్లా బాగా నేను చూపించిన విధంగా నలుపుకోండి. చిన్న మంట మీదే బాగా ఉడికించుకోవాలి. నీరు ఉంది కదా, ఆ నీరంతా వెళ్ళిపోయేదాకా బాగా ఉడికించుకోవాలి. చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలన్నమాట. కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే మసాలా ఏమి వేయలేదు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి సూపర్గా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా నీరంతా ఎట్లా తగ్గిపోయిందో. ఇప్పుడు మనకి కూర ఉడికిందన్నమాట. మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా ఈజీగా సింపుల్గా ఒక 5 మినిట్స్లో మనకి అయిపోయిద్దండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మసాలాలు రోజు ఏమి వేసుకోవక్కర్లేదు. కూరలు మసాలాలు వేసుకోకుండా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు గనక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై బై ఫ్రెండ్స్, బై బై.